ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార పక్షం అలాగే ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికల్లో మాటలు తోటాలు పేలుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద విసురుతున్న సవాళ్ల పర్వం ఏదైతే ఉందో, ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు గారి మీద మంత్రి పెద్దిరెడ్డి గారు ఒక సవాల్ విసిరారు. తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకుంటున్నాము అని చెప్పి మంత్రి పెద్దిరెడ్డి గారు చెప్పడం, అంటే ఒకవేళ తాను ఓడిపోతే కనుక ఎంపీలందరూ రాజీనామా చేస్తారని, ఒకవేళ టీడీపీ ఓడిపోతే ఉన్న ఎంపీలందరూ రాజీనామా చేస్తారంటూ సవాల్ విసిరారు. అంటే భారతీయ జనతా పార్టీ అలాగే టీడీపీ జనసేన ఒప్పందం చేసుకున్నాయి అని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని ఒక పెయిడ్ ఆర్టిస్ట్తో కూడా ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పోల్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సవాల్కి చంద్రబాబు గారు కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ నేతలు కానీ ఎంతవరకు స్పందిస్తారు అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.